हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रारकामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार श्रीनिवासाय ते नमः व्यासा भवनाशाय श्रीशाय गुणराशरे हृद् शुद्ध विद्याय च नमो नम नौमिन्यायसुकर्जर मुनीसन्मणी श्री व्यासियागम्धिहरा श्रीवादिराजानी वंदे हंसवरान रघुत्मगुरून वैद्यपारा निधी श्री सत्यव्रत राघवेंद्र मुनिपद्बोधसध्यान प सत्याभिज्ञ कराब्जोत्थान पंचाशद वर्ष पूजकान सत्य प्रमोद तीर्थार्यान नौमिन्यार सुधारतान बंधुस्त्वं गुरुरिष्ट दैवतमिति त्वत्पाद पंकेरुहं प्राप्तं महां परिपालदेति सततं याचे निबद्धां जलिहि चित्तं मद्गुण दोष चिंतन मनहं माकृताः श्री सत्यात्मगुरोत्पदं नमे सद्गतिः विद्यापीठ विधाता विद्यावारीधिचंदर विद्यावत्सल वंदे महामहिम सद्गु सृष्टिस्थितप्ययेहायतिदृशितमो बंध मोक्षाश्चस्मा अस्य श्री ब्रह्म रुद्र प्रभृति सुर समस्ता सकल गुण निधि सर्वदोष गुरुरपि परमश्चिंतरेतम् महांतम् जन्मा से तोन्वदतचाथेष्विघस्वराट तेने ब्रम हृदय आदिवरे मुह्यंती यूरज तेजो वारी मृदा यथा विम सर्गो मृषा धाम सदा निरस्तुहक सत्यम परम धीमह निगमकोलि फलम शुक मुखाद मृतद्रवसंुत पिबत भागवत रुहरहोरसी भावु का भावुका

निखिल कलिकृत कलमशापनो धन पटुतरे धर्माद्यखिल पुरुषार्थ साधने भूते श्रीमद्भागवते अद्य कथा प्रारंभे सति यत्किंचित पूर्व कथा प्रमेयानुवाद हरिहि बोम हरिहि बोम हरिहि बोम मान्धात महाराजो त्रसद्दस्यो ए महाराजो रावणं नी कूडा ओडिंचाडु అసలు మాంధాత పేరు వింటేనే రావణునికి భయం గజగజ వణికి అలాంటి మహానుభావుడు మాంధాత త్రసద్దస్యు అలాంటి మహానుభావుని కథను మనం వింటూ ఉన్నాం శశబిందు కూతురైన బిందుమతిని తను వివాహం చేసుకున్నాడు పురుకుత్స అంబరీష ముచ్చుకుందా అనే మహానుభావులకు జన్మనిచ్చాడు వారి చెల్లెళ్ళుగా యాభై మంది పుట్టారు ఆ ప్రసంగంలో జరిగిన మరో సంఘటన సౌభరిం వవ్రెరేపతి యమునాంతర్జలే మగ్న తప్యమాన పరం తపహ ఆ సందర్భంలో సౌభరి అనే మహానుభావుడు మీరందరూ పేరు వినే ఉంటారు చాలా గొప్ప మహానుభావుడు ఆ సౌభరి ఋషి తపస్సు చేయాలనుకున్నాడు పరమం తప మోక్షానికి సాధనమంగా సాధన సాధనమవ్వాలి అలాంటి గొప్ప తపస్సును చేయాలని తన అనుకున్నాడు ఎక్కడ చేయాలి ఏదైనా మంచి పని చేయాలంటే ఓ ప్రదేశాన్ని మనం ఎన్నుకోవాలి శాస్త్రం చెబుతుంది ఏ ప్రదేశంలో ఒక్క యోజనం చుట్టుముట్టు నిషిద్ధమైన పనులు జరగవో ఆ ప్రదేశంలో మనం చేసిన సత్కర్మలు ఫలితాన్నిస్తాయి శాస్త్రం మనకు చెబుతుంది కనుక తను ఆలోచించాడు ఎక్కడ నేను తపస్సు చేయాలి ఎక్కడ తపస్సు చేస్తే నా మనసు కుదురుగా ఉంటుంది నా మనసు అచంచలంగా ఉంటుంది నా మనసులో చాంచల్యం ప్రవేశించదు అని తలిచాడు అడవికి వెళితే ఏదేదో అనుకున్నాడు మనసులో ఇలాంటి పుణ్యక్షేత్రానికి వెళితే ఎలా అక్కడికి వెళితే ఎలా అనుకున్నాడు చివరికి అనుకున్నాడు నీళ్లలో మునిగి తపస్సు చేస్తే అక్కడ అసలు పీడించడానికి బాధించడానికి ఎవరు ఉండరు కదా కనుక నీళ్లలో మునిగి తపస్సు చేయాలనుకున్నాడు ఏ నీళ్లలో మునగాలి అంటే యమునా నదికి వెళ్ళాడు యమునా నదిలో మునిగి తను తపస్సు చేయడం ప్రారంభించాడు పరమం తప చూడండి బయట ఉండి తపస్సు చేయడం మా వల్ల కాదు నీళ్లలో మునిగి తపస్సు చేయడం ప్రారంభించాడు సౌభరి అలాంటి మహానుభావుడు ప్రాణాయామాన్ని సాధించిన ధీరుడు అసలు ఒక్క నిమిషం కూడా ప్రాణాన్ని మనం స్తంభించలేము ప్రాణవాయువును స్తంభించలేము ప్రాణాయామాన్ని చేయలేము అలాంటప్పుడు ఆ నదిలో మునిగి తన తపస్సు చేస్తూ ఉన్నాడంటే తన సామర్థ్యం ఎలాంటిదో ఆలోచించాలి మనం చతుర్థ స్కంధంలో ప్రాచేత సుల కథను విన్నాం సముద్రములో మునిగి తపస్సు చేశారు నదిలో మునిగి తపస్సు చేస్తూ ఉన్నాడు సౌభరి మహాముని పరమంతపహ నిర్వృతి మీనరాజస్య వీక్ష్య మైథున ధర్మిణ చూడండి నిన్న నేను పద్యాన్ని చెప్పాను దాసవరేణ్యుల వారు రచించిన పద్యం ఊరు బిట్టు పరవూరికి హోదరే ప్రారంధవు వేరాదితే ఉన్న చోటును వదిలి వేరే చోటికి వెళ్ళినంత మాత్రాన మన ప్రారంభం వ్యత్యాసం అవుతుందా అదులు అవుతుందా లేదే అక్కడి వెళ్ళాలనే నా ప్రారబ్ధం ఉన్నప్పుడు తప్పించేది ఎవరు తప్పించుకోలేం మనం కనుక అటు ఇటు ఎటో వెళ్ళి తపస్సు చేయాలనుకున్నవాడు చివరికి నదిలో మునిగి తపస్సు చేయాలని ఆలోచించాడు ఎందుకని తన ప్రారబ్ధం అలా ఆలోచింపజేసింది మనిషిని మనల్ని కూడా అలా ఆలోపి ఆలోచింపజేస్తుంది అక్కడికి వెళితే ఏం మనకు దొరుకుతుందో సుఖం కలుగుతుందో దుఃఖం కలుగుతుందో పోగొట్టుకుంటామో రాబట్టుకుంటామో తెలియదు కానీ నా ప్రారంధం భగవంతుడు ప్రేరిస్తాడు తను ఆ క్షణంలో ఏం రాబట్టుకోవాలి ఆ క్షణంలో ఏం పోగొట్టుకోవాలి ఎక్కడ పోగొట్టుకోవాలి ఎక్కడ రాబట్టుకోవాలి ఆ ప్రారంధం వల్ల మనకు అలా జరుగుతుంది కనుక తనేమని నిర్ణయించాడు చూడండి నదిలో మునిగి తపస్సు చేయాలని ఆలోచించాడు సరే మునిగాడు మునిగి కళ్ళు మూసుకుని తపస్సు చేయాలి కదా చాలా అద్భుతంగా ఆ ధ్యానం యొక్క తీరు ధ్యానం యొక్క విధానమే చాలా అద్భుతమైనది సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చ అనవలోకయన్ చుట్టూ చూడకుండా నాసికాగ్ర భాగాన్నే చూస్తూ ధ్యానం చేయాలి ఇది ధ్యానం చేసే తీరు అటు ఇటు చూడకూడదు అలా ధ్యానాన్ని సంపాదించుకోవాలి తన ఘ్రాణాన్ని చూడకుండా నాసికాగ్రాన్ని చూడకుండా అటు ఇటు చూడడం ప్రారంభించారు సౌభరి ముందులు గొప్పవారు అయినా ఆ సందర్భంలో ప్రారంభం ఉంది కనుక అటు ఇటు చూస్తూ తపస్సు చేయడం ప్రారంభించారు చూడండి అటు ఇటు చూస్తూ తపస్సు చేయడం ప్రారంభిస్తే జపం చేయడం ప్రారంభిస్తే మనకు ఆ జపం వల్ల ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతాము పొందగలం అనే దానికి చక్కని ఉదాహరణ సౌభరి ఉదాహరణ కళ్ళు మూసుకొని నాసికాగ్ర భాగాన్ని చూస్తూ భగవంతుణ్ణి మదిలో చింతిస్తూ మనం జపం చేయాలి ధ్యానం చేయాలి కానీ అలా చేయకుండా చుట్టూ చూస్తూ ఉన్నాడు కొత్త ప్రదేశం కదా ఏమున్నాయి నదిలో కళ్ళు కనబడుతూ ఉన్నాయి కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు లోపల చేపలు కనబడుతూ ఉన్నాయి చేపలు కనపడుతూ ఉన్నాయి చేపలు మాత్రమే కనబడటం లేదు ఆ చేపలు చేస్తూ ఉన్న మైథునాన్ని కూడా తను సందర్శించుకున్నాడు సందర్శి సందర్శించుకున్న క్షణంలోనే తన మనస్సు విచలితమయ్యింది అంతర్జలే వారిచర ప్రసంగా ప్రస్రావితం బ్రహ్మచిరం ధృతం యత్ ఈ విషయాన్ని రాజు ముందంటాడు ఆ రాజర్షి ఆ ఋషి ముందు చెబుతాడు ఈ శ్లోకాన్ని విష్ణు తీర్చుల వారు భాగవత సారోద్ధారంలో ఉద్ధరించారు అలాంటి అద్భుతమైన శ్లోకం ఇది తను చూశాడు ఆ చేపలు చేస్తూ ఉన్న మైథన మైథునాన్ని చూసి విచలుతుడయ్యాడు ఆ చేపలు ప్రాణులు పశువులు పక్షులు కూడా ఎంత అందంగా ఎంత ఆనందంగా ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాయి నేనేంటి నదిలో మునిగి తపస్సు చేస్తూ ఉన్నాను సుఖముందా అసలు ఈ తపస్సులో లేదు చూడండి తపస్సు చేస్తూ భగవంతుణ్ణి మదిలో ధ్యానిస్తూ ఆ సంతోషాన్ని అనుభవించాలి కానీ ఆ సంతోషాన్ని అనుభవించడం లేదు తన మనసు విచలితమయ్యింది భగవంతుని నుండి ఆ చేప వైపు వెళ్ళింది మత్స్యావతారాన్ని భగవంతుడు ధరించాడు అలాంటి మత్స్యావతారాన్ని చింతించాలి కానీ ఆ నదిలో మైథున ధర్మంతో ఉన్న ఆ మత్స్యాన్ని చూశాడు విచలితుడయ్యాడు అరే ఇదేంటి ఎంత ఆనందం ఎంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాయి ఆ ప్రాణులు అని అనుకున్నాడు మనసులో నేను కూడా అలాంటి ఆనందాన్ని అనుభవించాలి అని అనుకున్నాడు మహానుభావుడు తప్పు కాదు ఎందుకంటే ప్రారంధాన్ని అనుభవించిన తరువాత మోక్షాన్ని సంపాదించుకోగలవు అంతవరకు మోక్షాన్ని సంపాదించుకోలేరు ఎవరైనా ప్రారంధాన్ని అనుభవించి తీరాలి అనుభవించి తీరాల్సిన ప్రారంధం ఒకటి ఉంది ఆ మహానుభావునికి అలాంటి ప్రారంధం ఉంది గనుక ఆ చేప వైపు తన దృష్టి మళ్ళీంది నేను కూడా అలాంటి సుఖాన్ని అనుభవించాలని అనుకున్నాడు సరే నేను వృద్ధున వృద్ధుడనయ్యాను నాకెవరు ఇచ్చేది కన్యను అనుకున్నాడు ఎవరేమి ఇవ్వడం నేను వెళ్ళి అడుగుతానన్నాడు అనుకున్నాడు లోపల నేను వృద్ధుడైనా సుఖాన్ని అనుభవించగల తాహతు నాకుంది కనుక నేను వెళ్ళి కన్యార్చి అయి కన్యను అడుగుతానని మనసులో అనుకున్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే అప్పుడు తనకు గోచరించింది మాంధాత మహారాజు మాంధాత మహారాజుకు యాభై కూతుర్లున్నారు కదా ఒక్క కూతుర్ని నా కోసం ఇవ్వలేడా దానం చేయలేడా కన్యాదానం చేయలేడా తను అని తను మనసులో ఆలోచించి నేరుగా మాంధాత మహారాజు యొక్క పట్టణం ప్రవేశించి తన అంతఃపురం ప్రవేశించాడు అంతఃపురం ప్రవేశించి జాతస్పృహో నృపం విప్రహ కన్యామేకా మయాచత తను బ్రాహ్మణుడు మాంధాత క్షత్రియుడు అలా ఆ కన్యను తను వేడాడు ప్రార్థించాడు ఏకాం కన్యామయాచత నీ కూతురు ఒక్క కూతురు కూతుర్ని నాకిచ్చి వివాహం చేయమని తరడిగాడు ఆలోచించాడు మాంధాత అరే ఇదేంటి ఇంత వృద్ధుడయ్యాడు ఇంత వృద్ధుడైన తరువాత తనకెలా నేను నా కూతురుని ఇవ్వగలను చూస్తూ చూస్తూ నా కూతురికి అలాంటి దుఃఖాన్ని ఎలా ఇవ్వగలను తండ్రి ఆలోచించాడు తండ్రిగా తను ఆలోచించాడు నిజంగా రాజుగా ఆలోచించాల్సింది తను కానీ తండ్రిగా తను ఆలోచించాడు ఆలోచించి ఎలా ఇవ్వను కానీ ఇవ్వను అని ఎలా చెప్పను బ్రాహ్మణుడు తను తను యాచించాడు బ్రాహ్మణుడు యాచించిన తరువాత లేదు ఇవ్వను అని ఎలా చెప్పను ఎంత గొప్ప వంశం నాది అలాంటి వంశంలో జనించిన నేను ఇవ్వనని ఎలా చెప్పను లోపల మథన పడుతూ ఉన్నాడు ఎలా ఇవ్వను ఇవ్వనని ఎలా చెప్పను చివరికి ఉపాయం ఆలోచించి అన్నాడు హా బ్రాహ్మణ నన్నడిగితే నేనేం చేయను ఎవరిని వివాహం చేసుకోవాలో వారి వారి ఆలోచన కనుక అంతఃపురంలోనికి వెళ్ళి నా కూతుర్లనే అడిగితే పర్వాలేదు కదా వాళ్లలో ఎవరైనా నిన్ను వివాహం చేసుకుంటానని సంకల్పిస్తే సరే నేనిచ్చి వివాహం చేస్తానని తను చెప్పాడు తన పైని భారాన్ని ఇలా తొలగించుకున్నాడు మాన్ ఎలాంటి ఉపాయాలు మనిషికి దొరుకుతాయో చూడండి ఆలోచించాలే తప్ప ఉపాయాలని కొదవ ఉపాయాల లేదు అలా చెప్పినప్పుడు సవిచింత్య అప్రియ స్త్రీణం జరఢోయం అతిసమ్మ జరఠోయం అసమ్మత వలీ ఏజత్ ఏజత్క ఇత్యహం ప్రత్యుదాహృత తను తనకు తెలిసిపోయింది రాజు మనసేంటో తెలిసిపోయింది నేను వృద్ధుడయ్యాను వలీ పలితుడను వెంట్రుకలన్నీ తెల్లగా మారిపోయాయి వృద్ధుల శరీరం ఎలా ఉంటుందో అలా నా శరీరం ఉంది శరీరంలో తారుణ్యం లేదు బలం లేదు ఇలాంటి బలం లేని తారుణ్యం లేని నన్ను ఎవరు వరించగలరు ఎవరు వరిస్తారు ఎవరూ వరించలేరు అనుకుని రాజు నన్ను అంతఃపురానికి పంపుతూ ఉన్నాడు కదా ఇప్పుడు నేనేం చేస్తాను చూడమని అనుకుంటూ ఉన్నాడు దేవతా స్త్రీలకు కూడా ప్రియమైన రూపాన్ని నేను సంపాదిస్తాను వారు మనుష్య స్త్రీలు దేవతా స్త్రీలకు కూడా మనోహరమైన రూపాన్ని నేను సంపాదించుకుంటాను అలాంటి తపస్సు నాకు గలదు అని ఆలోచించాడు చూడండి చేసిన తపస్సును నాశనం చేసుకుంటూ ఉన్నాడు చివరికి ఎవరికి ఎంత మిగలాలో అంతగా అంత అంతే మిగిలేలా భగవంతుడు చేస్తాడు మనం ఎంత సంపాదించినా సంపాదించినంతనూ మనం అనుభవించలేం కనుక భగవంతుడు ఏదో ఒకటి పెడతాడు అక్కడ నాశమయ్యేందుకు ఏదో ఓ పాపాన్ని మన ద్వారా చేయిస్తాడు అధికమైన పుణ్యాన్ని సంపాదిస్తే ఆ అధికమైన పుణ్యాన్ని ఎలా సమం చేయాలి తన యోగ్యతకు సమానంగా ఎలా చేయాలి భగవంతునికి తెలుసు అలా ఆ ఋషి తారుణ్యాన్ని సంపాదించుకోవాలంటే అదేం సులభమా తారుణ్యాన్ని సంపాదించుకోవడం అంటే లేదే పుణ్యాన్ని ఖర్చు పెట్టాలి పుణ్యాన్ని ఖర్చు పెట్టి తారుణ్యాన్ని సంపాదించుకోవాలి కనుక తను లోపల తనకు చాలా ఆగ్రహం కలిగింది ఆగ్రహంతో తనన్నాడు నేనేం చిన్నవాడినా చిన్న పాపన పసిపాపన ఎరుగని వాడినా నేను నా సామర్థ్యం ఏంటో నేను చూపిస్తానని అన్నాడు చూడండి అహంకారం మనిషికి ఉండకూడదు అహంకారం మనిషికి పనికి రాదు అహంకారం వల్ల మనకే హాని తప్ప మరెవరికీ కాదు కనుక తను ఆలోచించాల్సింది ఓ క్షణం సరే ఈ విరసంలో నేనేం చేసుకున్నాను నేనేం పోగొట్టుకున్నాను అసలు నేను సంపాదించిన పుణ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నానే అని ఒక్క క్షణం ఆలోచించాల్సింది తను కానీ ప్రారంధము అందుకు వదలడం లేదు ఆలోచించడానికి ప్రారంభం వదలడం లేదు ఆలోచింపజేయదు అసలు ఆలోచన రహితులుగా మనం మారాలి అలా మారేలా మా ప్రారంధం చేస్తుంది ఆ ప్రారంధం చేస్తుంది ఒక్క క్షణం తను ఆలోచించి ఉంటే ఎంత పుణ్యాన్ని తను సంరక్షించేవాడో మనకు అర్థం కాదు అలా తను అనుకున్నాడు నా పుణ్యం నేను సంపాదించాను నేను చేసిన తపస్సుతో నేను తారుణ్యాన్ని సంపాదించుకుంటాను ఆ తారుణ్యాన్ని దేవతా స్త్రీలు కూడా వారికి కూడా మనమోహకమైన తారుణ్యం సంపాదించుకుంటాను ఈ స్త్రీలెంత మానవ స్త్రీలెంత అని అనుకున్నాడు లోపలికి వెళుతూ వెళుతూనే తరుణుడు అయ్యాడు చూడండి జ్ఞానం యొక్క సామర్థ్యం ఎంతగా ఉంటుందో ఇది నిజమైన సామర్థ్యం కాదు అసలు జ్ఞానాన్ని జ్ఞానం జ్ఞానం యొక్క సామర్థ్యం ఏంటంటే అనాది అయిన మన లింగదేహాన్ని తొలగించేంత సామర్థ్యం ఆ జ్ఞానానికి ఉంది అలాంటప్పుడు తారుణ్యాన్ని సంపాదించ పెట్టలేదా ఆ సామర్థ్యం లేదంటారా అలాంటి విచిత్రమైన సామర్థ్యం జ్ఞానానికి కనుక లోపల వెళుతూ వెళుతూనే తను తారుణ్యాన్ని సంపాదించుకున్నాడు లోపలికి వెళ్ళాడు అడిగాడు వివాహం చేసుకోవాలని నేను అనుకున్నాను మీలో ఎవరు నన్ను వివాహమాడతారు అని అడిగినప్పుడు లోపల జగడం ప్రారంభమయ్యింది కలహం ప్రారంభమయ్యింది నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటాను అని అందరూ ఎగబడి కలహమాడుతూ ఉన్నారు యుద్ధం జరుగుతుంది అక్కడ పెద్ద కూతురు అంటూ ఉంది నేను పెద్దదాన్ని నాకు నిజమైన అర్హత ఉంది నేను చేసుకుంటానని తను నీకేంటి అర్హత నేను చేసుకోవాలని నేను మొట్టమొదట చూశాను నేను వివాహం చేసుకుంటానని ఇలా అందరూ కలహమాడుతూ ఉన్నారు చివరికి తండ్రి దగ్గరికి వచ్చారు ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు సరే కలహమెందుకు మనం యాభై మంది తనను వివాహం ఆడితే ఎవరికి ఏ విధమైన హాని లేదు అందరూ సుఖంగా మనం ఉండగలం అని యాభై మంది రాజీ చేసుకున్నారు రాజీ చేసుకుని సరే అని అందరూ వివాహమాడడానికి సన్నద్ధులయ్యారు సరే బయటికి వచ్చారు రాజు అందరూ చెప్పారు యాభై మంది మేమెందరము తననే వివాహం చేసుకుంటాం తననే వివాహం చేసుకోవాలి అని అందరూ అంటూ ఉన్నారు ముని ముని ప్రవేశిత క్షత్ర వ్రతశ్చ రాజకన్యాభి ఏక పంచశావర తాసాం పోహ్య సౌహృదం చేతసాం సౌహార్దాన్ని కూడా మరిచి వారందరూ కలహమాడుతూ ఉన్నారట భాగవతం చెబుతుంది నాకు తను తను అనురూపుడు నాకు యోగ్యమైనవాడు నీకు కాదు నీ మొహం ఎలా ఉంది నాలో ఎంతగా సౌందర్యం ఉందో ఆలోచించు నాకు తగినవాడే తప్ప నీకు తగినవాడు కాదు అని ప్రతి ఒక్కరూ అక్కడ కలహమాడుతూ ఉన్నారు మమాను రూపోయం అని కలహమాడుతూ ఉన్నారు తరువాత ఆ యాభై మంది అపేక్షకు అభిలాషకు అనుగుణంగా యాభై మంది కూతురులను ఒక్క మాంధాత ఒక రా ఋషి సౌభరి ఋషి ఆ సౌభరి ఋషికిచ్చి తండ్రి అయిన మాంధాత వివాహం జరిగించాడు జరిపించాడు కానీ మనసు లేదు తనకు ఇదేంటి యాభై మందిని ఒక్కరికి ఇవ్వడం ఏంటి అయినా యాభై మంది అభిలాష కాదనలేకపోయాడు కాదనలేకపోయి ఆ రాజర్షికి ఆ మహర్షికి తను ఇచ్చి వివాహం చేశాడు సౌభరికి ఇచ్చి వివాహం చేశాడు తన ప్రారంధం ఎలాంటిదో సౌభరిశ్చ మహాయోగి శ్రీముదాచార్యుల వారు చాలా అద్భుతంగా తమ గ్రంథంలో చెబుతారు తన ప్రారధం ఎలాంటిదంటే ఇక ముందు యాభై దేహాలు తనకున్నాయి యాభై దేహాలను తను ధరించాలి ఆ యాభై దేహాలను కూడా యాభై దేహాలను ధరించి ఏ దుఃఖాలను అనుభవించాలో ఆ సుఖ అన్నిటినీ ఒకే జన్మలో అనుభవించాలి అలాంటి ప్రారంభం తనది చూడండి ఎవరికి సాధ్యమవుతుంది అలా మహానుభావుడు తనకు సాధ్యమయ్యింది పంచాశత్ జన్మ సంస్కృతి యాభై జన్మలు నాకున్నాయి ఆ యాభై జన్మల సుఖ దుఃఖాలను ఒకే జన్మలో నేను అనుభవించాలంటే ఏం చేయాలి అంటే నేను ఒక్కడిని యాభై దేహాలను ధరించాలి అప్పుడు యాభై జన్మలను అనుభవించినట్లు అవుతుంది అలా చేయాలంటే ఏం ఏం చేయాలి యాభై మందిని వివాహమాడాలి యాభై మందిని వివాహమాడి ఆ దుఃఖాలను తను అనుభవించాలి కనుక ఆ యాభై మందిని వివాహం చేసుకున్నాడు సౌభరి తను కూడా యాభై దేహాలను తీసుకున్నాడు యాభై మంది స్త్రీలు మాత్రమే కాదు భార్యలు మాత్రమే కాదు సౌభరి కూడా యాభై దేహాలను ధరించి ఒక్కో భార్య ఇంట్లో తనుంటూ సుఖంగా సంతోషంగా ఆ మహానుభావుడు సౌభరి ఉన్నాడు సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు యాభై జన్మల ప్రారంభాన్ని ఒక జన్మలోనే తను అనుభవిస్తూ ఉన్నాడు ఇది చివరి జన్మగా తను చేసుకుంటూ ఉన్నాడు చూడండి యాభై జన్మాలను ధరించాలి ఒకే జన్మలో యాభై దేహాలను తీసుకుని దుఃఖాలను అనుభవించి ఇదే చరమదేహంగా తను చేసుకున్నాడు తరువాత తను ముక్తుడైపోయాడు ఇలాంటి విచిత్రమైన సంఘటన జరిగింది సరే యాభై ఇచ్చి వివాహం చేశాడు ఓ రోజు మాంధాత అనుకున్నాడు నా కూతురులు ఎలా ఉన్నారు స్నేహం కూతుర్లపైన మమత కనుక మా కూతుర్ల సంసారాన్ని చూడాలని తనలో తాపత్రయం యాభై మందిని ఒక్క సౌభరి వివాహం చేసుకున్నాడు వారు సంతోషంగా ఉన్నారా లేరా సంతోషంగా ఉండటం ఎలా సాధ్యం ఒక్క స్త్రీని సంతోష పెట్టడమే అసాధ్యమైనప్పుడు యాభై స్త్రీలను ఎలా తను సంతోష పెట్టగలడు అని తనలో ఏదో ఆలోచన కూతుర్లకు దుఃఖం కలుగుతూ ఉంటుంది అని తను ఆలోచించి సౌభరి ఆశ్రమానికి వెళ్ళాలని తీర్మానించుకున్నాడు తీర్మానించుకుని సౌభరి ఆశ్రమానికి వెళ్ళాడు విష్ణు పురాణంలో చాలా అద్భుతంగా ఆ ప్రసంగం వర్ణితం కానీ ఇప్పటికే చాలా రోజులు గడిచాయి కాబట్టి ఆ విష్ణు పురాణం యొక్క సంఘటనను నేను ఇక్కడ చెప్పడం లేదు వెళ్ళాడు మొట్టమొదట ఏదో ఓ ఇల్లు దొరికింది ఇదే ఉండొచ్చు ఎన్నో ఆశ్రమంలో ఎన్నో ఇళ్ళు ఉన్నాయి మొట్టమొదటి ఇల్లు ఆ మొదటి ఇంటికి వెళ్ళాడు అక్కడ తన మొదటి కూతురుంది నమస్కారం చేసింది సంతోషంగా తనున్నాడు ఆదరంతో అభిమానంతో పూజించింది గౌరవించింది తర్వాత కూర్చుని ఆ కూతుర్ని అడిగాడు అమ్మ ఎలా ఉన్నావు నువ్వు సుఖంగా ఉన్నావా అన్నప్పుడు ఆ కూతురు చెప్పింది నాన్న నాకేంటి ఏ విధమైన బాధ నాకు లేదు ఏ విధమైన విఘ్నము నాకు లేదు ఆతంకం నాకు లేదు భయము నాకు లేదు సుఖంగా నేనున్నాను కానీ నేను సుఖంగా ఉన్నాను ఎందుకంటే నా భర్త నా ఇంట్లో తప్ప వేరే ఇంటికి వెళ్ళడం లేదు అసలు నా చెల్లెళ్ళు ఎలా ఉన్నారో నాకు మాత్రం తెలియదు వెళ్ళి పరామర్శించాలంటే పరామర్శించడం నా వల్ల కావడం లేదు లేదునన్నా నేను మాత్రం సుఖంగా ఉన్నాను నాకు ఏ విధమైన లోటు లేదు ఏ విధమైన లోటు జరగకుండా నన్ను చూసుకుంటూ ఉన్నారు మా వారు నా భర్త అని ఆ మొదటి కూతురు చెప్పింది లోపల తనకు సంతోషం అయినా కూడా దుఃఖం ఒక కూతురు సంతోషంగా ఉంది ఈ కూతురు ఇంట్లోనే నా అల్లుడు ఉన్నాడంటే ఇక మిగిలిన కూతుర్లు ఎలా సుఖంగా ఉండగలరు కూతురు చెప్పింది ఏంటి ఈ ఇంటిని వదిలి మరో ఇంటికి వెళ్ళడం లేదు తను ఈ ఇంట్లోనే ప్రతిరోజు ఉంటాడు కనుక ఎలా నా చెల్లెళ్ళు సుఖంగా ఉంటారు కానీ వెళ్ళి పరామర్శించే సమయం నాకు లేదు కాబట్టి వెళ్ళలేదు నేను సరే నువ్వు వెళ్ళకపోతే ఏంటి నా జవాబారి కదా నా బాధ్యత కదా చూసుకోవాలి కదా వారు సుఖదుఃఖాలను చూడటం నా ధర్మం నా బాధ్యత సరే అని అక్కడ సత్కారాన్ని స్వీకరించి తను మరో ఇంటికి వెళ్ళాడు మరో ఇంటికి వెళితే ఆశ్చర్యం అక్కడ కూడా ఆ రెండవ ఇంట్లో కూడా సౌభరి ఉన్నాడు ఇదేంటిది అని మనసులో అనుకున్నాడు చాలా ఆశ్చర్యం కలిగింది చాలా వింతగా చూశాడు ఆ దంపతుల్ని అక్కడ కూడా సౌభరి ఉన్నాడు తన అల్లుడు ఉన్నాడు తన కూతురు రెండవ కూతురు మామూలుగా తను కూడా మొదటి కూతురు చెప్పినట్లే చెప్పింది నాన్న నేను కులాసాగా ఉన్నాను నేను హాయిగా ఉన్నాను నవ్వుకుంటూ ఉన్నాను నేను కానీ మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదేమో లేదు మా వారు నా ఇంట్లో ఉంటూనే ఉన్నారే తప్ప మరో ఇంటికి వెళ్ళడం లేదు ఎన్నో సార్లు చెప్పి చూప చూశాను ఏవండి మరి యాభై మంది కదా మిమ్మల్ని వివాహం చేసుకుంది మరో ఇంటికి వెళ్ళరా నందే సుఖ పెట్టడమా అని ఎన్నోసార్లు అడిగాను మరి వెళ్ళలేదు మిగిలిన వారు ఎలా ఉన్నారో నాకు తెలియదు నాన్న అని తనన్నాడు తనకు చూచాయగా తెలిసిపోయింది మాంధాత తక్కువ చదివిన వాళ్ళ చదివినవాడు కాదు తను మహానుభావుడు తను ఇదేదో భలే వింతగా విందే ఉందే అని ఆలోచించాడు మూడవ కూతురు ఇంటికి వెళ్ళాడు అక్కడ కూడా ఇదే తతంగం ఇలాగే ఉంది ఇలా యాభై ఇళ్లకు వెళ్ళా వెళ్ళాడు యాభై ఇళ్లలోనూ సౌభరి ఉన్నాడు యాభై ఇంట్లోనూ కూడా తమ తమ తన కూతుర్లు హాయిగా సంతోషంగా కులాసాగా నవ్వుతూ నవ్వుతూ సుఖ దాంపత్యాన్ని సరసమైన దాంపత్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు అసలు సప్త ద్వీపాధిపతి మాందాత సప్త అయిన మాందాత కూడా ఆశ్చర్య సాగరము సాగరంలో మునిగిపోయారు ఇదేంటి ఇలాంటి సామర్థ్యం ఉంటుందా ఇంతగా సామర్థ్యాన్ని సంపాదించుకున్న వారు కూడా ఉంటారా అని అనుకున్నాడు భాగవతం చెబుతుంది యద్ార్హస్థ్యం తు సంభీక్ష సప్తద్వీపవతి పతి విస్మి స్తంభమార్వభౌమశ్రేయాన్వితం సార్వభౌమ సంపత్తుతో వినాజించిన మహానుభావుడు ఆ మందాత నా సంపద ముందు వేరే వారి సంపద ఎంత అని పరమాణువైనదని తను ఆలోచించాడు కానీ తన అల్లుడైన ఆ సౌభర ఋషి యొక్క ఆ అద్భుతమైన దాంపత్యాన్ని గమనించిన తరువాత ఇదేంటి నా సంపద ఏంటి వీరి సంపద ఎలాంటిది ఎంతటి అద్భుతమైన దాంపత్యం అది చూడండి ఎంతటి మధురమైన దాంపత్యాన్ని అనుభవించిన మహానుభావులు ఆ సౌభరి ఋషి వారి గురించి తెలుసుకోవాలి కదా ఏదో యాభై మందితో సరసనాడారు ఆ విషయాన్ని మాత్రమే గ్రహించడం కాదు యాభై మందిని సంతోషపరిచారు కదా వారిని సంతోషపరచడం మామూలు విషయమా కాదు భార్యలను సంతోషపరచడం కూడా భగవంతుని పూజ విహితమైన రీతిలో నిషిద్ధమైన మార్గంలో కాదు విహితమైన రీతిలో విహితమైన మార్గంలో భార్యలను సంతోష పెట్టడం కూడా భార్యల బాధ్యతను వహించడం కూడా ఓ భగవంతుని ఆరాధన అది అలా భగవంతుణ్ణి ఆరాధించారు అలాంటి విచిత్రమైన దాంపత్యం అది అసలు ఎక్కడా లోటు లేని దాంపత్యం అలాంటి విచిత్రమైన దాంపత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ మహానుభావుడు తనలో అహంకారం ఉండేది సప్తద్వీపవతి పతిని నేను అనే అహంకారం తనకుండేది స్తంభమజహాత్ ఆ అహంకారాన్ని తొలగించుకున్నాడంటే ఇదేంటి నేనేంటి సౌభరి ఏంటి ఎలాంటి అద్భుతమైన సామర్థ్యం వారిది ఎలాంటి విచిత్రమైన దాంపత్యం సరసమైన దాంపత్యం వారిది అని తన కూతుర్ల దాంపత్యాన్ని గమనించి చూసి అహంకారాన్ని విడనాడాడు ఏం గ్రహేశ్వభిరత విషయాన్ వివిధైర్ముఖై సేవమానో నచాతృప్యత ఆధ్యతోకైరి ఎన్ని సంవత్సరాలు కదిలిపోతూ ఉన్నాయి అయినా ఆ సౌభరికి ఇంకా మనస్తృప్తి కలగటం లేదు ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఏకాంతంలో కూర్చుని ఆలోచించాడు ఏం చేశాను నేను ఏం చేస్తూ ఉన్నాను ప్రత్యహం ప్రత్యవేక్షేత నరశ్చరితమాత్మన ప్రతిరోజు తనను తాను చూసుకోవాలట నేనేం చేశాను ఈరోజు ఏ పనిని నేను చేశాను పశువులా ప్రవర్తించానా లేక మనిషిలా ప్రవర్తించానా కిన్ను మే పశుభిస్థుల్యం కిన్ను సత్పురుషైరితి పశువులా ప్రవర్తించానా లేక సజ్జనుల్లా నేను ప్రవర్తించానా అని తన గురించి తను ఆలోచించాలట దానికోసం సమయాన్ని కేటాయించాలి భగవంతుని గురించి ఆలోచించడం మాత్రం కాదు నా గురించి కూడా నేను ఆలోచించాలి నా గురించిన ఈ ఆలోచన నేను పశువులా ప్రవర్తించానా సజ్జనుల్లా ప్రవర్తించానా అని నా గురించి నేను ఆలోచిస్తే భగవంతుని ఆ భగవంతుని గురించి ఆలోచించడం నాకు సాధ్యమవుతుంది పశువులా ప్రవర్తి పశువు పశువులా ప్రవర్తిస్తే భగవంతుణ్ణి ధ్యానించడం నాకు కుదరదు సజ్జనులా మన ప్రవర్తన ఉంటే భగవంతుణ్ణి ధ్యానించడం మాకు కుదురుతుంది కనుక మనిషి ప్రతిరోజు తన చరిత తను ఆచరించిన తను చేసిన పనులను తను గుర్తించుకోవాలట కానీ అన్ని రోజుల వరకు ఆ ఆలోచన తనకు రాలేదు సౌభరికి ఓ రోజు ఆకస్మికంగా తను ఆలోచించాడు ఏం చేస్తూ ఉన్నాను నేను ఏం చేశాను నేను ఆలోచించి ఆలోచించి తివరికి తనను తను నిందించుకుంటూ ఉన్నాడు అహో ఇమం పశ్యత మే వినాశం తపస్ అంతర్జలే వారి చర ప్రసంగా ప్రస్రావితం బ్రహ్మ చిరం ధృతం చిరం ధృతం ఎన్నో సంవత్సరాలుగా నేను సంపాదించిన పుణ్యాన్ని ఎంత సులభంగా నేను వదులుకున్నాను ఎంత సులభంగా ఆ పుణ్యాన్ని నేను ఖర్చు చేశాను పుణ్యాన్ని ఖర్చు చేయకపోతే ఇలాంటి సుఖము దక్కడం సాధ్యమవుతుందా లేదే ఇలాంటి క్షుద్రమైన అభద్రమైన అశాశ్వతమైన క్షణికమైన సంతోషం కోసం ఎలాంటి ధర్మాన్ని నేను పరిత్యాగం చేసుకున్నాను ఎలాంటి పుణ్యాన్ని పరిత్యజించాను నేను లోపల సంతాపాన్ని చెందుతూ ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు ఏదో జలం లోపల ఆ చేపల మైథునాన్ని చూసి నా మనసు విచలితమయ్యిందే నేను విచలితమయ్యాను కనుక సంగం త్యజేత మిథున వ్రజిన సర్వాత్మ నా బహిరింద్రియాణి బహిరీంద్రియాణి ఏకశ్చరణ రహసి యుంజీత తద్రతిషు సాధుషు చేత్ చేసంగ కనుక ఎవరినీ చూడకూడదు భగవంతుణ్ణి మాత్రమే మనసులో చూస్తూ ఉండాలి నేనెలా చేయలేకపోయాను అని లోపల తను దుఃఖించాడు దుఃఖించాడే కాని ఇది తను అనుభవించాల్సినదే ఇది ఏం చేసినా తప్పించుకోనిది కాదు ఇది కనుక అవసరమైన దాన్నే తను అనుభవించాడు అయినా కూడా లోపల దుఃఖిస్తూ ఉన్నాడు ఇలా చేయకుండా ఉంటే ఎంతటి పుణ్యం నాలో ఉండేది ఆ పుణ్యం అంతా ఖర్చైపోయింది సరే ఆ పుణ్యం ఖర్చు అయిపోయింది మిగతా పుణ్యం ఉంది కదా మరింత పుణ్యాన్ని నేను సంపాదించుకొని సద్గతిని సంపాదించాలనే ఉద్దేశంతో తను ఆ ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఏం వసన్ గ్రహే కాలం విరక్తన్యాసమాస్తిత వైరాగ్యాన్ని సంపాదించుకొని సన్యాసిగా మారి వనంలో తిరుగుతూ ఉన్నారు వనంలో తిరుగుతూ తిరుగుతూ యోగముతో తన తనువును చాలించాడు యాభై మంది కూడా పతిదేవత తత్ర తపస్తీక్ష్ణం ఆత్మకర్షణమాత్మవిత సహైవాగ్నిభిరాత్మానం యుయోజ పరమాత్మని వారందరూ కూడా తపస్సు చేసి సిద్ధిని సంపాదించుకున్నారు ఆ యాభై మంది కూడా తాశ్చపత్యుర్మహారాజ నిరీక్ష ఆధ్యాత్మికీం గతి అన్వీయుస్తావేణ శాంతం అగ్ని వివార్చిష ఇలాంటి అత్యద్భుతమైన సద్గతిని వారందరూ కూడా ఆ దంపతులు సౌభరి మరియు యాభై మంది మాంధాత కూతుర్లు ఆ సౌభరి యొక్క భార్యలు అందరూ కూడా సద్గతిని సంపాదించుకున్నారనే కథను భాగవతం చాలా అద్భుతంగా चबतूंदने विंटू अस्मदगुरअत्कतागत भारतीरमण मुख्यप्राणत श्रीकृष्णापणमस्तु अक्षर कर्मस्म परे स्वर्त प्रक्षर यानी दुखा यमता अक्षर यो अजरसर्वेवामृत कुक्षिग यम सदा अजाद प्रीणरामो वासुदेव देवतामंडलाखंडमंडलम हरि बोम हरि बोम हरि बोम